మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహితర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కందుకూరు 9వ వార్డులోని పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించింది. ఇప్పుడే లోకల్ పార్టీస్కి సంబంధించిన జిల్లాకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడతా ఉన్నాయి. ఈ వెలువడుతున్న సందర్భంలో కనిగర్ ఇప్పటికే పోటీలో ఉన్న 13 వార్డులు కూడా వైసీపీ గెలుచుకోవడం జరిగింది. అందుకు ముందు 7 వార్డులు కూడా ఏకగ్రీవంగా వారు ఎన్నిక కాబట్టడం జరిగింది. మొత్తం 20 వార్డులకి 20 వార్డులు వైసీపీ పార్టీ మన పక్కనే ఉన్న కనిగర్లో ఎన్నికల ఫలితాలు రాబట్టి జరిగినాయి. ఇటువంటి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పట్ల ఆలోచించే వ్యక్తిగా ప్రజల సంక్షేమానికి అతి పెద్ద పీట వేస్తున్న నాయకుడిగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు అవతరించారన్న సంగతి ప్రతి ఒక్కరికి విదితమైన సంగతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రపంచాన్ని తట్టుకునే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎవరు కూడా యొక్క జగన్ మోహన్ రెడ్డి గారి సమ్మోహన అస్త్రాలను దాటుకొని బయటపడాలంటే జరిగే కార్యక్రమం కూడా కాదు. కాకలు తీరిన నాయకులుగా చెప్పుకుంటున్న వారు అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలుబడిలో ఉంచుకున్న వారు కూడా ఈ రోజు ఆయన చేస్తున్న నిజాయితీ పరంగా నిలువుటద్దంగా నిలబడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో నుంచి విశేష స్పందన మన గ్రామ పంచాయతీల్లో నేడు మున్సిపాలిటీల్లో 2 సంవత్సరాల కాలం తర్వాత కూడా చెప్పు చదరని ప్రజాదరణతోటి ఆయన ముందుకు పోతున్నారు అనే దానికి ఇవి నిదర్శనాలే.